విద్యార్థులకు శుభోదయం. ఈరోజు మనం 9వ తరగతిలోని శతక మధురిమ అనే పాఠ్యాంశానికి సంబంధించినటువంటి 3వ లఘు పరీక్షలో ఉన్న ప్రశ్నలకు సమాధానాన్ని ఏ విధంగా రాయాలో చూద్దాము. ఇక్కడ స్వీయ రచన సృజనాత్మకత అనే అభ్యసన ప్రక్రియ నుండి మనకు ప్రశ్నలు అడగడం జరిగింది. స్వీయ రచనలో ఇక్కడ మనకు మొదటి ప్రశ్న వ్యాసరూప ప్రశ్న, అంటే వ్యాసరూప సమాధానాన్ని కనీసము 3 నుండి 4 పేరాగ్రాఫ్లలో మనం సమాధానాన్ని రాయవలసి ఉంటుంది. ఇక్కడ ఏమడిగాడంటే శతక పద్యాలలో ఉన్నటువంటి వాటి గురించి మనకు పాయింట్స్ వేస్ గా రాయడం మంచిది. అంటే అన్ని జవాబులు పాయింట్స్ వేస్ గా కాకుండా ఇక్కడ ఏమడిగాడు, శతక పద్యాలలో ఉన్నటువంటి ఒక్కొక్క విషయాన్ని గురించి మనం రాయవలసి ఉంటుంది. కాబట్టి మనము క్రమ పద్ధతిలో ఈ విధంగా పాయింట్స్ వైజ్ గా రాస్తే చక్కగా బాగుంటుంది. ఇంకా 2వ అంశం ఏమిటి అనగా సృజనాత్మకత. సృజనాత్మకత అనే అంశాన్ని విద్యార్థులు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వాళ్లకు ఉన్నటువంటి నైపుణ్యాన్ని బట్టి వాళ్ళు రాస్తూ ఉంటారు. ఇక్కడ మనకు కథను అడగడం జరిగింది. అయితే కొన్ని అంటే మరికొన్ని వాట్లలో సృజనాత్మకత అనేటువంటి అంశాలు ఏమిటి అనగా వ్యాసము, కరపత్రము, ఆత్మకథ, ఈ విధంగా మొదలైనటువంటి లేఖ, ఈ విధంగా మొదలైనటువంటి ప్రక్రియల్లో ప్రశ్నలు అడగవచ్చు. మరి ఇప్పుడు మొదటి ప్రశ్నకు సమాధానాన్ని ఏ విధంగా రాయాలో చూద్దాము. శతక పద్యాలు సమకాలీన సమాజాన్ని ప్రతిబింబిస్తాయి, విమర్శిస్తాయి, వివరించండి. మరి శతక పద్యాలు అంటేనే సమాజానికి అద్దం పట్టేటట్టుగా ఉన్నాయని మనం విన్నాం కదా. అట్లాగే మరి విమర్శించడం, విమర్శించడం అంటే ఏంటి, సమాజంలో ఉన్నటువంటి లోపాలను ఉన్నదున్నట్టుగా చూపించేవే శతక పద్యాలు. కాబట్టి వీటిని ఏ విధంగా అనేది మనం ఈ పాఠం ద్వారా ఒక్కసారి సారాంశం రూపంలో సమాధానాన్ని రాయవచ్చు. చూడండి, మొదటి పద్యంలో మనకు సర్వేశ్వర శతకంలో భక్తుడు ఎటువంటి పరిస్థితిలోనైనా సరే పద్ధతి తప్పడు, నీతి నిజాయితీలను వదలడు అని అంటే గొప్పదనాన్ని గురించి, భక్తుడి యొక్క గొప్పదనాన్ని గురించి మనము విన్నాము. 2వ పద్యంలో చూడండి, అన్యాయంగా సంపాదించేటువంటి ధనము ఎన్నో రోజులు నిలవదు, అంటే తప్పుడు జోస్యాలు చెప్పడము, మోసపు ఆలోచనలను కలిగి ఉంటూ ఇతరులను అన్యాయంగా మోసం చేయడం కానీ, ఇంకా అబద్ధాలు ఆడడము, చాడీలు చెప్పడము, అక్రమంగా కీర్తిని సంపాదించడం, ఇవన్నీ కూడా ఈ రకంగా సంపాదించినటువంటి ధనం ఎన్నో రోజులు నిలబడదు అని చెప్పి ఈ విధంగా 2వ పద్యం ద్వారా మనము గ్రహించాం. అట్లాగే 3వ పద్యంలో పరోపకార బుద్ధిని మించినటువంటి గొప్ప ధనం మరొకటి లేదు అని చెప్పి, అంటే ఏంటి, పరోపకార బుద్ధిని కలిగి ఉండాలి. భగవంతుడు మనకు ఈ శరీరాన్ని ఇచ్చింది ఇతరులకు ఉపకారం చేయడానికి, సహాయం చేయడానికి, చేతులున్నవి దానం చేయడానికి, చెవులున్నవి మంచి విషయాలను, శాస్త్ర పాండిత్యాలను వినడానికి అంటూ మనం శరీరం యొక్క నిజమైనటువంటి అలంకారాన్ని గురించి ఎంతో అద్భుతంగా వివరించారు శతక కవులు. అట్లాగే రాజు యొక్క ఆలోచన సరిగ్గా లేకపోతే, అంటే రాజుకు సరైనటువంటి ఆలోచన గనక లేనట్లయితే అంటే అతని వెనకాల ఉన్నటువంటి యోధులు అంటే ఎంతమంది సమర్థులైనా కూడా వాళ్ళ యొక్క ఆలోచన నెరవేరదు. కారణం ఏంటంటే రాజుకు సరైనటువంటి ఆలోచన లేకపోవడం. ఉదాహరణకి ఇక్కడ మనకు దుర్యోధనుడు పరిపాలించినటువంటి తీరు మనందరికీ తెలిసినదే. ఎందుకంటే అతను అధర్మంగా ఉన్నాడు, ధర్మానికి వ్యతిరేకంగా ఉండడం వల్ల అతని వెనకాల ఉన్నటువంటి యోధులు కూడా ఏమి చేయలేనటువంటి పరిస్థితిలో మనము చూసినటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చర్చించాం. అట్లాగే చూడండి, మరి సజ్జనాప్తులతో సావాసం చేయాలి, మంచి వాళ్లతో సావాసం చేయాలి, అప్పుడు డబ్బుపై ఉన్నటువంటి వ్యామోహం అనేది తగ్గుతుంది. ఈ విధంగా ధనవంతుడికి ఉన్నటువంటి ఆ 3 దోషాలను గురించి చర్చించడం జరిగింది మనం. అంటే ఈ పద్యాలలో ఉన్నటువంటి విషయాలు మన చుట్టూ ఉన్నటువంటి ఈ సమాజాన్ని ప్రతిబింబించేటట్లుగా అట్లాగే విమర్శించేటట్లుగా కూడా ఉన్నాయి. మరి ఇంకా సమాజంలో ఏంటంటే అందరూ సమానమే అనేటువంటి భావనను కలిగి ఉండాలి. చూడండి, అత్తాకోడళ్ళ గొడవలు కానీ ఇంకా ప్రపంచ వ్యాప్తిగా ఉన్నటువంటి కుల, మత, వర్గ, ప్రాంతీయ భేదాలు అనేవి లేకుండా అందరూ సమానమే అనేటువంటి విషయాన్ని గ్రహించినట్లయితే ఎటువంటి గొడవలు అనేవి ఉండవు, అందరూ శాంతిగా ఉంటారు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాము. గురువు యొక్క ఆశీర్వాదాలు పొందాలి, ఇంకా ఓర్పును వహించాలి. ఈ విధంగా మనం ఎంతో చక్కని విషయాలను మనం ఈ పద్యాల ద్వారా నేర్చుకున్నాం కదా. ఇవన్నీ కూడా మనం పాయింట్స్ వైజ్ గా రాయవలసి ఉంటుంది. ఇప్పుడు మనం 2వ ప్రశ్నకు సమాధానాన్ని చూద్దాం. పాఠంలో మీకు నచ్చిన పద్య భావాన్ని ఆధారంగా చేసుకుని ఒక కథ రాయండి. ఈ పాఠంలో మనకు ఒక్కొక్క పద్యంలో ఒక్కొక్క మంచి నీతిని తెలియజేసేటువంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పటిదాకా మనం చెప్పుకుంటూ వచ్చాం కదా, మరి వాటికి ఆధారంగా ఒక్కొక్క ఒక కథను రాయండి అని ఇచ్చాడు.
ఉదాహరణకి ఇక్కడ నేను ఏం తీసుకున్నానంటే రాజు దుర్మార్గుడైతే రాజకార్యాలు ఫలించవు అనే దాని గురించి ఒక కథను రాయాలి. చూడండి, పూర్వము పల్లవ రాజ్యాన్ని దుర్జయుడు అనేటువంటి రాజు పరిపాలించేవాడు. మరి అతడు ఏ విధంగా అతని దగ్గర పనిచేసేటువంటి మంత్రి పేరు సుమేధుడు. సుమేధుడి యొక్క ఆలోచన ప్రకారము, అతని సమయ స్ఫూర్తి ప్రకారం ఆ రాజ్యం ఎంతో సుభిక్షంగా ఉండేది. అయితే ఈ కొద్ది రోజుల తర్వాత ఈ విషయాన్ని రాజు గ్రహించి, అంటే నాకన్నా ఇక్కడ మంత్రికే ఎక్కువగా ప్రాముఖ్యతను ఇస్తున్నారు ప్రజలందరూ అనే విషయాన్ని అతను గ్రహించి ఈర్ష్యాభావంతో అతను ఏం చేశాడంటే మంత్రి యొక్క సలహాలు సూచనలు వినడం మానేసి తన సొంత ఆలోచనలతో రాజ్యాన్ని పరిపాలించడం మొదలుపెట్టాడు. అలా పరిపాలిస్తూ ఉండగా మంత్రి ఏమీ చేయలేకపోయాడు. ఎందుకంటే రాజుగారి ఆదేశానికి ధిక్కారం అనేది ఉండకూడదు కాబట్టి, ధిక్కరించకూడదు కాబట్టి. అట్లా కొద్ది రోజుల తర్వాత ఆ రాజ్యంలో ఒక భయంకరమైనటువంటి కరువు అనేది ఏర్పడింది. ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వర్షాలు పడలేదు. దానితో ప్రజలకు తిండికి లోటు అనేది ఏర్పడింది. అంటే ధాన్యపు గింజలు అనేవి లేకుండా ఆకలితో అలమటించారు ప్రజలు. అప్పుడు మరి రాజు ఏం చేశాడంటే డబ్బులను పంచాడు. అయితే ఇతను మరి మంత్రి ఏమని సలహా ఇచ్చాడంటే, రాజా మీరు ధనాన్ని సహాయంగా ఇవ్వడం కన్నా కూడా మరి ధాన్యాగారంలో ఉన్నటువంటి ధాన్యాన్ని ఇచ్చినట్లయితే పేదల యొక్క ఆకలి తీరుతుంది అని చెప్పి చెప్పాడనమాట. ఆయన ఆలోచనని తోసిపుచ్చాడు. అట్లా కొద్ది రోజుల తర్వాత ప్రజలందరూ ఆ ధనాన్ని, అంటే ధనాగారంలో ఉన్నటువంటి డబ్బంతా కూడా పంచిపెట్టడంతో ధనాగారం అంతా కూడా ఖాళీ అయిపోయింది. ఆ తర్వాత ప్రజలందరూ తిరగబడ్డారు. అంటే ఎన్ని రోజులు ఈ విధంగా ధనాన్ని ఇస్తూ పోతాడు అని చెప్పి తీరా చూస్తే ఆ డబ్బంతా కూడా అయిపోయింది. ఆ తర్వాత ప్రజలు తిరగబడము అతనికి ఏమి అర్థం కాలేదు. ఈలోపు పక్క రాజ్యంలో ఉన్నటువంటి విజయుడు, పొరుగు రాజు అనేటువంటి విజయుడు అప్పుడే దండయాత్రకు బయలుదేరాడు. మరి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో మహారాజా మనము సంధి చేసుకోవడమే ఇప్పుడున్నటువంటి గొప్పనైనటువంటి ఆలోచన అని మంత్రి సలహా ఇచ్చాడు. అయినప్పటికీ అతనే మాత్రం కూడా వినకుండా యుద్ధానికి సిద్ధమన్నాడు. మరి పల్లవ విజయుడు వచ్చి ఆ రాజ్యాన్ని, అంటే నీరసంతో ఉన్నటువంటి తన సైన్యాన్ని, దుర్జయుడి యొక్క సైన్యాన్ని ఓడించడం జరిగింది. ఆ తర్వాత దుర్జయుడు మరణించాడు. మరి ఆ రాజ్యాన్ని సొంతం చేసుకొని విజయుడు మరి సుమేధుణ్ణి మంత్రిగా తీసుకొని మరి రాజ్యాన్ని ఎంతో సుభిక్షంగా పరిపాలించాడు. ఈ కథను బట్టి మనం ఏం గ్రహించాము, రాజుకు సరైనటువంటి ఆలోచన లేకపోతే ఎవరు ఇక్కడ, అంటే ఎవరికి మోసం జరిగి, అంటే ఎవరికి ఇక్కడ అన్యాయం జరిగింది అనగా రాజుకే ఇక్కడ అన్యాయం అనేది జరిగింది. కాబట్టి రాజుకు సరైనటువంటి ఆలోచన అనేది చాలా ముఖ్యము. కాబట్టి ఈ విధంగా మనం ఈ ప్రశ్నకు సమాధానాన్ని రాయవలసి ఉంటుంది. అర్థమైంది కదా పిల్లలు? ధన్యవాదాలు.